సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు మహబూబ్ నగర్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆబ్కారీ పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ప్రేమవతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రయల్ డిటెన్షన్ అప్పుడు జరిగే తప్పులు మరియు విచారణ మెరుగుపరచడానికి మరియు ట్రయల్ స్పీడ్ ఆఫ్ చేయడానికి ఈ శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆబ్కారీ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ చేయొచ్చు, కొన్ని చేయకూడదు అని చెప్పేసి చెప్పింది. కార్తీక్ గారు అండ్ శిరీష్ గారు ప్రామిషన్ ఎక్సైజ్ సబ్జెక్ట్ టుడేస్ ట్రైనింగ్ చేస్తారు. SHOs, excise officials, officials from excise department. ఇందాక దత్తురాజు గౌడ్ గారు చెప్పినట్లు చాలా ఇన్స్టాన్సెస్లో కొన్ని ల్యాకునర్స్ కమ్ అక్రాస్ అవ్వడం జరిగింది. దానివల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్లు, మేము నోటీస్ చేసినట్లు కూడా, అంటే చట్టాల గురించి అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్న లాక్సెస్ అనేది క్లియర్ కట్గా తెలిసి వస్తుంది. కాబట్టి దీని గురించి అవగాహన కల్పించడం కోసం ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మనకి కాన్స్టిట్యూషన్, ఒక పర్సన్ అరెస్ట్ అయ్యాడు ఒక అఫెన్స్లో అని అంటే తనకి అతని పర్సనల్ లిబర్టీ కర్టెల్ అవ్వకుండా, అతని లిబర్టీని వైలేట్ చేయకుండా అతనికి కొన్ని ఏమి హక్కులను ఇచ్చింది, ఏమి రైట్స్ ఇచ్చింది అనేది మీకు మెయిన్స్ అందరు ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్స్కి తెలియకపోవడం వల్ల కొన్ని లోపాలు జరుగుతున్నాయి అనేది కనబడుతుంది. దాని గురించి అవగాహన కల్పించడం కోసమే, ముఖ్యంగా మీకు ఆ అవగాహన ఉండాల్సిందే, అదర్వైజ్ యూ విల్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. మెయిన్ కాన్స్టిట్యూషన్ రైట్స్ దెబ్బతినడం అని అంటే అది వెరీ సీరియస్ ఇష్యూ అవుతుంది అది. సో అరెస్ట్ చేయనప్పుడు, చేసినప్పుడు అరెస్ట్ ప్రీ అరెస్ట్, డ్యూరింగ్ ద అరెస్ట్ అండ్ బిఫోర్ ప్రొడ్యూసింగ్ హిమ్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా, వీటన్నిటి గురించి ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడ ఏ యాక్ట్లో ఏమున్నాయి అని చాలామందికి అవగాహన లేకుండా ఉంది. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీతో షేర్ చేసుకోవడానికి మనకి ఇక్కడ శ్రీ టి రఘురామ్ గారు స్పెషల్ కేసెస్ డీల్ చేస్తున్నారు. రెండు కేసు యాక్ట్ గురించి మనకి కార్తీక్, తర్వాత ఆ కోర్టు మ్యాజిస్ట్రేట్, ఎక్సైజ్ కోర్టు మ్యాజిస్ట్రేట్ శిరీష గారు, వీళ్ళందరూ మంచి అవగాహనతో ఉన్నారు, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెయిన్ ఇన్వెస్టిగేషన్లో చాలా లాక్సెస్ కనబడుతున్నాయి. ఈ ఇన్వెస్టిగేషన్ లాక్సెస్ వల్ల అక్యూజ్డ్ నేరం చేశాడు అనేది మీకు గట్టిగా నమ్మినా కూడా దాంట్లో ఉన్న లాక్సెస్ వల్ల అల్టిమేట్గా అక్యూజ్డ్ అక్యూటర్కి దారి తీయబడుతుంది. ఎర్స్ఫైల్ మెమినార్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ సర్వీసెస్ తరఫు నుంచి ఈరోజు మహబూబ్నగర్ పాత మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి కూడా ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. ట్రయల్ డిటెక్షన్ అప్పుడు జరిగే కొన్ని మిస్టేక్స్, తర్వాత ఇన్వెస్టిగేషన్లో కొంత మెరుగుపరచుకోవడానికి, తర్వాత ట్రయల్లో ముఖ్యంగా ట్రయల్లో స్పీడప్ చేయడానికి, ఇవన్నీ విషయాల్లో మా ఎక్సైజ్ సిబ్బందికి ఆఫీసర్లకు తర్ఫీదునివ్వడం కోసం, వాళ్ళలో ఉండే లోపాలు సరిదిద్దడం కోసం ఈరోజు జిల్లా జ్యుడిషియల్ అథారిటీస్ ప్రేమావతి గారి ఆధ్వర్యంలో ఒక వర్క్షాప్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్లో ఎస్ట్వైల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ అందరూ కూడా, ఎక్సైజ్ స్టాఫ్ అందరూ కూడా
అసిస్టెంట్ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్స్, ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఎవరైతే కోర్ట్ వర్క్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈరోజు వాళ్ళ యొక్క డౌట్స్ నివృత్తి చేసుకోవడం కోసం ఇది నిర్వహించడం జరిగింది. సో దీనివల్ల ఈ డిస్పోజల్ ఆఫ్ కేసెస్, ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎఫెక్టివ్ ట్రయల్లో ఇది తోడ్పడుతుందని అనుకుంటున్నాం.